ఆ మధ్యన వివాదాస్పదమైంది బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత కుమారుడికి సంబంధించినటువంటి అంశం జగ్గైపేట దగ్గర ఎకరం లక్ష రూపాయలకి ఆయన భూమి తీసుకుని తర్వాత దాన్ని సిఆర్డిఏ పరిధిలోకి ప్రభుత్వం చేర్చేసింది ఆ తర్వాత దాని మీద వందల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకున్నారు అన్నటువంటిది ప్రధానమైనది అయితే మేము అసలు ఆ భూమి ముట్టుకోలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు బట్ బ్యాంకు లోన్స్ వెళ్ళినాయి అన్నది ఓ ప్రధానమైన చర్చ నడిచింది ఆ వివాదం నుంచి ప్రస్తుతం పక్కకు వెళ్ళినటువంటి సందర్భంలో మరొక వివాదంలోకి చిక్కుకున్నారు ఆయన ఆస్తుల స్వాధీనానికి కరూర్ వైశ్య బ్యాంకు తాజాగా యాక్షన్ ప్రారంభించింది టెక్నో ఇన్ఫ్రాటెక్ పేరిట నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పు తీసుకుని చెల్లించలేదంటూ పేపర్లలోనే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఆస్తి జప్తుకి రెడీ అయింది ఇందులో వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నటువంటి వాళ్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇది అన్నటువంటిది బ్యాంకులు ప్రకటిస్తున్నాయి భారత్ కుటుంబానికి చెందిన యూనిక్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్య బ్యాంక్కి నూట ఇరవై నాలుగు కోట్లు బకాయి ఈ రుణాన్ని జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసిన కుటుంబ సభ్యులు స్పందించలేదు దీంతో ఫిబ్రవరి రెండో తారీఖున హైదరాబాద్లోని ఇంటికి బ్యాంకు నోటీసులు అంటించింది ఈ రుణానికి హామీగా ఉన్న వాళ్ళందరికీ కొరియర్ స్పీడ్ పోస్టుల ద్వారా నోటీసులు జారీ చేసింది కొంతమందికి చేరేయని అందరి వారు బ్యాంకుకు వచ్చి తీసుకోవాలని ఈ నోటిఫికేషన్ పేపర్లో నోటీసులో పేర్కొంది ఈ రుణానికి ప్రధాన హామీదారుగా ఉన్నటువంటి గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఎంవివిఎస్ మూర్తి మరణించడంతో ఆయన వారసులైన పట్టాభిరామారావు రామారావు భరత్ తండ్రి అట్లాగే లక్ష్మణ్ రావు భారతీ వరద వరదరాజులని హామీదారులుగా చేర్చింది గడువులోగా రుణాలను చెల్లించకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టాం విశాఖ జిల్లా గాజువాకు మండలం భీమిలి మండలంలోని భూముల్ని విశాఖ నగరం దొండపర్తి ప్రాంతంలోని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని వేలం చేస్తామని స్పష్టం చేసింది గత ఏడాది అక్టోబర్లో భరత్ సహా పదకొండు మంది కుటుంబ సభ్యులు సన్నిహితులు విశాఖనగరంలోని ఆంధ్ర బ్యాంక్ సీతమ్మధార బ్రాంచ్ నుంచి డిఫాల్టర్ నోటీస్ జారీ చేసినటువంటి విషయం ఒకటైతే ఇప్పుడు ఇది కొత్తది భరత్కి చెందిన సంస్థ అప్పుడు పదమూడు కోట్లు బాకీ పడిందంటే ప్రస్తుతం నూట ఇరవై నాలుగు కోట్లు అంటే ఓవరాల్గా అసలు ఈ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి మేబీ ఇప్పుడు మొన్న వాళ్ళు ఆ ఆక్రమించినటువంటి భూమికి సంబంధించి నలభై ఐదు ఎకరాల భూమి అది కనుక వాళ్ళ చేతిలోనే ఉండి అమ్ముకోగలిగి ఉంటే ఇవన్నీ తీర్చుకోగలిగేవాళ్ళేమో లేదంటే దాన్ని తాకట్టు పెట్టుకుంటే తీర్చుకోగలిగేవాళ్ళు ఎక్కడో ఏదో తంతోంది ఆన్సర్ ఇచ్చేందుకైతే వాళ్ళ కుటుంబం సిద్ధంగా ఉందో లేదో చూడాల్సింది